kemana ke hari ini? Enggak kok, Mak. మహాత్మా గాంధీ నగర్ స్కూల్లో వాచ్మెన్ పని చేస్తున్నాను సార్. నేను స్కూల్లో సుభాష్ చంద్రబోస్ నగర్ ఉంది, అక్కడ నేను వాచ్మెన్ పని చేస్తున్నాను సార్. తర్వాత ఏమంటే 2015-16 పని చేస్తున్నాను. కానీ ఈరోజు నాకు హెల్త్ బాగలేక అమ్మాయిని 4 రోజులు చేసుకున్నాను. అమ్మాయి ఫుడ్ చేస్తుంది, పురాణి అమ్మాయి. ఆ అమ్మాయిని ఏమంటే నేను కన్ను ఆపరేషన్ వస్తే తర్వాత ఏం చేశాను 2 రోజులు చేయమ్మను అనేసి పెట్టాను సార్. పెట్టిన తర్వాత ఏమంటే మళ్ళీ అట్టనే నాకు కొంచెం ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది. అంతలో మా అమ్మాయి పాప మ్యారేజ్ వచ్చింది. ఆ తర్వాత అట్ట చేస్తూ ఉంటేనే లాక్డౌన్ ఒకటి వచ్చింది సార్. ఆ లాక్డౌన్ వల్ల అమ్మాయి మానుకుని నేను రానని కూడా లెటర్ ఇచ్చింది సార్. కానీ మా లాక్డౌన్ అయిన తర్వాత నేను పోయి పని చేస్తుంటే ఒక 4 వచ్చి తోసేసారు సార్. బయటికి గేట్ అవతల తోసేసి నువ్వు ఎటొచ్చి చేస్తావు, ఏ విధంగా చేస్తావు మేము చూస్తాము అనేసి చాలా రచ్చ చేసి ధర్నాలు ఇవి అవి అన్నీ చేస్తున్నారు సార్. మీటింగ్ పెట్టి ఈవిడ అందరి చేత సైన్ పెట్టించుకుని మా ముందరే మీటింగ్ పెట్టి మొత్తం ఆవిడ జాయిన్ అయింది సార్. తర్వాత ఈవిడ ఒక 2-3 మంత్స్ తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను, ఆ తర్వాత నువ్వు తొలగిపోవాలి అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడేమంటే ఆవిడ నేను ఇంకా పోను, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఇంకా వెళ్ళిపోయారు కదా మీరు ఇంకా వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా రాంగ్గా మాట్లాడుతుంది సార్. ఆవిడ మా ముందరే ఇదంతా అయింది, మా ముందరే మేమందరం కలిసి ఇంకా ఆవిడ కూడా చెప్పాం, సరే అమ్మ మీరు ఒక 2-3 మంత్స్ చేసుకోండి, ఆవిడ కొంచెం హెల్త్ బాగయ్యేంత వరకు అని చెప్పారు. ఇంకా ఈవిడది ఆవిడ లాక్ కూడా ఎంతవరకు న్యాయం సార్? ఇంకా మీరే ఇంకా ఏదో ఒకటి ఆవిడకి కొంచెం బాగా చేస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది సార్.